हाई अंडी वेलकम बैक टू अवर् चैनल हेल्दी अंड स्पाइसी रेसीपी तो मैं मुंदुको चेसानो काकरकाय निलुव पच्चडी ई पच्चडी मन की मूड ने वरकु निलुव उंटुंदंडी पक्का कोलतल तो चेप्तुन्नानु इदे कोलतलु गानि फालो चेसारंटे टेस्ट सूपर गा वस्तुंदी मरैते वीडियो स्टार्ट चेसेद्दामा स्टार्ट चेसे मुंदु ना चैनल नि गानि मोदटिसारी चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडी सब्सक्राइब चेशाक पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडी अप्पुडु नेनु पेट्टे कोत्त वीडियोस प्रति ओक्कटि मीकु नोटिफिकेशन लो वस्तुंदि लेट्स स्टार्ट द वीडियो నేను ఈ పచ్చడి కోసం మూడు కాకరకాయలు తీసుకున్నానండి అంటే కాల్ కేజీ కాకరకాయలు నీట్గా వాష్ చేసుకొని ఎటువంటి తడి లేకుండా డ్రై క్లాత్తో తుడిచి కాసేపు ఆరబెట్టుకొని పెట్టుకోవాలి ఈ కాకరకాయలనంతా గింజలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మనము కావాలంటే రింగ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ చిన్న ముక్కలు అయితే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందని నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలో కంప్లీట్గా మీ ఆప్షన్ అండి కట్ చేసుకున్న ముక్కలనంతా ఒక ప్లేట్లోకి తీసుకొని నేను ఈ కప్పుతో ఒక కప్పు కాకరకాయ తీసుకున్నాను సేమ్ కప్పుతో నీకు మీకు నేను స్పైసెస్ అంతా కూడా మెజర్మెంట్ చూపిస్తాను సేమ్ కప్పుతో హాఫ్ కప్పు చింతపండు చింతపండులో చెత్త ఇలాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి ఇలా చెత్త అంతా తీసేసుకొని ఇందులో కాస్త హాట్ వాటర్ని యాడ్ చేసుకొని చింతపండు ఒక 10 నిమిషాల వరకు ఇలా నానబెట్టుకుంటే చాలా ఈజీగా మనకి గొజ్జు అనేది వచ్చేస్తుంది ఇలా ఒక 10 నిమిషాల వరకు సైడ్కి పెట్టేసుకుందామండి తర్వాత ఒక పాన్ తీసుకొని ఈ స్పూన్తో 3 స్పూన్లు ఆవాలు ఆవా పిండి రెడీ చేసుకుంటున్నాము 1 స్పూను మెంతులు వేసుకొని అంత డ్రై ఫ్రై చేసుకొని మెంతులు ఎర్రగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆవ పిండి కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీని చల్లారాక ఫైన్ పౌడర్ చేసుకుందాము తర్వాత నేను ఫస్ట్ కాకరకాయ తీసుకున్నాను కదండి ఆ కప్పులో సగం కప్పు ఆయిల్ తీసుకోవాలండి పికిల్ కనుక మీ ఇష్టం అండి మామూలు కుకింగ్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు లేదంటే మంచి నూనెనే తీసుకోవచ్చు నేనైతే నార్మల్ కుకింగ్ ఆయిలే తీసుకుంటున్నాను ఆయిల్ని మరొక ప్యాన్లో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ కలర్ చేంజ్ అయిపోయేలా కాకుండా కొంచెం మనము ముక్కాల భాగం ఉడికిపోయేలాగా ముక్క అన్నది ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం అప్పుడు మన కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా స్లోగా మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇంకొంచెం చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ముక్క కూడా మనకి హాఫ్ కన్నా ఎక్కువే కుక్ అయ్యిందండి ఇప్పుడు మనము ఇంకొంచెం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చూసారుగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల అన్నంలో కలుపుకునేటప్పుడు బాగా కలిసిపోతుంది తర్వాత సేమ్ ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పెద్ద సైజు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి తర్వాత 2 ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకు చిటికెడు పసుపు ఇంగువ పికలనంగానే ఇంగువ కంపల్సరీ కదా కొంచెం ఇంగువ ఒక స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇవంతా చక్కగా ఇలా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో వేపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకుందామండి తర్వాత మనము చింతపండు గొజ్జుని మరొక ప్యాన్లో వేసుకొని చెత్త ఏమీ లేకుండా మొత్తం ఒక ప్యాన్లోకి చింతపండు రసం అంతా తీసుకోవాలి తర్వాత పికిల్కి సరిపోయే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను పికిల్ 3 నెలలు నిలవ ఉండాలి కనుక కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 నిమిషాల పాటు ఇలా మరిగించుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే మనకి థిక్ పేస్ట్లా తయారవుతుంది చూసారుగా ఇలా థిక్గా పేస్ట్ లాగా తయారవుతుందండి ఇప్పుడు మనము స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండు గొజ్జుని
ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక పోకు పెట్టి పెట్టుకున్నాం కదా, ఆయిల్లో మనం ఈ చింతపండు గుజ్జుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఆవపిండి, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని కూడా ఈ చింతపండు గుజ్జులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నాకైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం అంటే ఇష్టము, సో నేను ఇదే సైజులో కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు కావాలంటే రింగ్స్ లా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత కారం అన్నది యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక చూపించాను కదా బౌల్, ఈ బౌల్లో హాఫ్ బౌల్కి కారం అనేది తీసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా స్పూన్తోనే వేస్తున్నానండి, అంటే మనకి మినిమం ఒక 5 to 6 స్పూన్స్ దాకా వస్తుంది. ఈ కారం అన్నది గొడ్డు కారం అంటారు కదా, ఆ కారం తీసుకోవాలి. లేదంటే మంచి పికల్స్ వేసే కారం యూస్ చేయాలి. నేనైతే మాత్రం నార్మల్గా డైలీ ఇప్పుడు కుకింగ్కి యూస్ చేసే ఎవరెస్ట్ తీకాలనే వాడతాను. నేను పికల్స్కి అదే కారం అన్నది యూస్ చేస్తాను, కుకింగ్ కూడా అదే కారం యూస్ చేస్తాను. మంచి కలరు, మంచి స్పైసీగా ఉంటుందండి, కనుక నేను అదే యూస్ చేస్తాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 3 to 4 అవర్స్ తర్వాత మనకి బౌల్లోకో లేదంటే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూసారుగా చాలా హెల్దీ అయిన కాకరకాయ పికిల్ రెడీ అయిపోయింది. డైలీ ఒక 2 ముద్దలు అన్నంలో కలుపుకొని తింటే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.